కలెక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఎగువ నుండి వచ్చే నీటిని అధికారులు గేట్లు ఎత్తి కిందకు వదిలారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం, సాగు విస్తీర్ణం వివరాలను కలెక్టర్ పరిశీలించారు. సంపూర్ణంగా రైతుల పట్ల ప్రేమతో ఉన్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా మనకి నీటికి ఇబ్బంది రాదు అని ఒక ధైర్యంతో 12 అడుగులు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మీ అందరూ కూడా చూశారు. ఈ సంవత్సరం రాళ్ళపాడు ప్రాజెక్టు కింద పంటలు పండిస్తామని చెప్పి ఒక మాట చెప్పారు. ఇది చాలా మంది అనుకున్నారు ఏమి ఇతను ధైర్యం అని. నా ధైర్యం కాదు, మీలో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, పంట పండిస్తారన్న మీలో ఉన్న తపాన్ని దాని ఆధారంగా చేసుకొని చెప్పారు. అదృష్టం మణికట్టు సోమశిల నుంచి ఓవర్ఫ్లో కావటం, సోమశిల కాలువల ద్వారా నీళ్లు రావటం, అదే సమయంలో పైన కురిసిన వర్షాలకి మనకి ఉప్పుటేరు పారుదల రావటం, అలాగే పిల్లాపేరులో కూడా మనకి ఈ పైభాగంలో నీళ్లు పడిన వర్షాలు పడిన దానివల్ల పిల్లాపేరు కూడా కొంత మనకు కలిసి రావటం ఈ మన్నేరు ద్వారా. వీటన్నిటి ద్వారా ఈరోజు మనం 17 4 వచ్చామనుకుంటాం.